ఓకే వాళ్ళు ప్రోడక్ట్ వచ్చి ప్రూవ్ చేసుకున్నాక అప్పుడు వాళ్ళ గురించి పాజిటివ్గా చెప్తే చూసే మీకు చెప్పే నాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది ఇలాంటి కంపెనీస్ని ఇంత ఎంకరేజ్ చేసి ఇప్పుడు మనమే లాస్ అవ్వాల్సిన పరిస్థితులు అయితే వస్తున్నాయి మరి ఇప్పుడు ఫేక్ వెబ్సైట్స్ అని వాళ్ళని అనాలా వీళ్ళని అనాలా అని ఈ ట్వీట్ కింద మన వాళ్ళైతే రిప్లైస్ ఇవ్వడం జరిగింది హలో ఫ్రెండ్స్ నా పేరు ఆదిత్య అండ్ ఈవీ తెలుగుకి స్వాగతం ఫ్రెండ్స్ సింపుల్ వన్కి సంబంధించిన ఒక అప్డేట్ అయితే ఈరోజు రావడం జరిగింది అయితే ఇది మనమందరం ఎదురు చూస్తున్న డెలివరీ అప్డేటో వాళ్ళ కి సంబంధించిన అప్డేటో కాదు సింపుల్ వన్ పై జరుగుతున్న ఫ్రాడ్ కి సంబంధించిన అప్డేట్ అనమాట సో దీని గురించి మాట్లాడుకునే ముందు ఇంకొక విషయం అయితే నేను మీతో షేర్ చేసుకోవాలి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎప్పుడైతే పాపులర్ అయ్యాయో అంటే ఈ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నుండి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండస్ట్రీలో స్కామ్స్ అనేవి చాలా ఎక్కువైపోయాయి సో చాలా మంది ఈ స్కామ్స్లో ఇరుక్కుని వాళ్ళ డబ్బులు అనేవి లాస్ అవుతున్నారు సో ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఎప్పుడైతే ఈ ఓలా సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్లోకి లాంచ్ అయ్యాయో అప్పుడు ఒరిజినల్ వెబ్సైట్స్తో పాటు కొంతమంది స్కామర్లు ఫేక్ వెబ్సైట్స్ని క్రియేట్ చేసి దాంట్లో మీకు ఈ ఓలా స్కూటర్ని వన్ మంత్లో ఇప్పిస్తాము సింపుల్ వన్ స్కూటర్ని వన్ వీక్లో ఇప్పిస్తామని కస్టమర్స్ నుండి అయితే వాళ్ళు డౌన్ పేమెంట్ కొంచెము ఇన్సూరెన్స్కి కొంచెము సో బుకింగ్ అమౌంట్ అని సో ఇలా ఒక యాభై వేల వరకు చాలా మంది దగ్గర ఈ స్కామర్లు అయితే డబ్బులు అయితే లాగడం జరిగింది సో ఇక్కడ నేను చెప్పాలనుకుంటే ఒకే ఒకటి మీరు ఎప్పుడైనా ఒక ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని బుక్ చేసేటప్పుడు మాక్సిమం ఆ షోరూమ్ కెళ్ళి బుక్ చేయడానికి ట్రై చేయండి ఇన్ కేస్ మీరు వెబ్సైట్ లో బుక్ చేయాల్సి వస్తే గనక మీరు ఆ వెబ్సైట్ ని ఒకటికి పది సార్లు పరిశీలించండి నార్మల్ గా ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఎనర్జీ అనే తీసుకుందాము మీరు గూగుల్లోకి వెళ్ళి సింపుల్ ఎనర్జీ అని టైప్ చేస్తే మీకు ఫస్ట్ ఒరిజినల్ సింపుల్ ఎనర్జీ వెబ్సైట్ అనేది రాదు ఒక ఫేక్ వెబ్సైట్ అనేది వస్తుంది అది ఫేక్ వెబ్సైటా ఒరిజినల్ వెబ్సైటా అని ఎలా మనం గుర్తించాలంటే అక్కడ డొమైన్ నేమ్ లో సింపుల్ ఎనర్జీ డాట్ ఇన్ అని ఉంటే అది ఒరిజినల్ వెబ్సైట్ ఆ స్పెల్ లో ఏమైనా తప్పు ఉన్నా కానీ లేదా ఆ వెబ్సైట్ పైన మీకు ఏడి యాడ్ అనే ఒక సింబల్ లేదా స్పాన్సర్డ్ అనే ఒక సింబల్ ఉంటుంది సో అలా ఉన్నా కానీ అది ఫేక్ వెబ్సైట్ అని అర్థం అన్నమాట మీకు ఏమీ లేకుండా స్పెల్లింగ్ కరెక్ట్ ఉండి ప్లేన్గా ఆ డొమైన్ పేరు ఉంటే అది ఒరిజినల్ వెబ్సైటు సో ఇలాంటి ఫేక్ వెబ్సైట్స్కి ఎప్పుడు వెళ్ళకండి వెళ్ళినా అక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ కానీ ఎలాంటి ట్రాన్సాక్షన్స్ కానీ మీరైతే చేయకండి సో దీనికి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ ఈరోజు సింపుల్ వన్ అయితే వదలడం జరిగింది సో మొత్తంగా ఈ నోటీస్ లో అంటే వారిచ్చిన నోటీస్ లో త్రీ పేరగ్రాఫ్ అయితే ఉన్నాయి ఫస్ట్ పారాగ్రాఫ్ పై ఒక లుక్ చేస్తే సింపుల్ ఎనర్జీ వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారంటే వాళ్ళ ఒరిజినల్ వెబ్సైట్ పేరు వచ్చేసరికి ఇది వాళ్ళకి సంబంధించిన ఒరిజినల్ వెబ్సైట్ సింపుల్ ఎనర్జీకి సంబంధించి మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా అండ్ వాళ్ళ స్కూటర్ ని పంతొమ్మిది వందల నలభై ఏడు రూపాయలు పెట్టి మీరు బుక్ చేసుకోవాలన్నా కానీ ఈ ఒరిజినల్ వెబ్సైట్ నుండి బుక్ చేసుకోవాలి సో ఇది ఫస్ట్ పారాగ్రాఫ్ యొక్క అర్థం సెకండ్ పారాగ్రాఫ్ లో వీళ్ళ యొక్క ఇంట్రెస్టింగ్ లైన్ అయితే రాయడం జరిగింది సో వాళ్ళు ఏమంటున్నారంటే ద జనరల్ పబ్లిక్ ఈస్ ఎంకరేజెడ్ నాట్ టు పే ఎనీ మనీ అన్లెస్ దే హేవ్ మెట్ అవర్ క్రీ ఇన్ పర్సన్ ఆర్ హ్యాడ్ అ టెస్ట్ రైడ్ సో ఈ లైన్ ద్వారా వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారంటే మీరు సింపుల్ వన్ని బుక్ చేసే ముందు లేదా సింపుల్ వన్కి ఏదైనా అమౌంట్ కట్టే ముందు ఐదర్ వాళ్ళు సింపుల్ వన్కి సంబంధించిన ఒక పర్సన్ని కలిసి ఉండాలి లేదా టెస్ట్ రైడ్ చేసి ఉండాలి ఈ రెండులో మీరు ఏదో ఒకటి చేస్తేనే మీరు సింపుల్ వన్కి అమౌంట్ పే చేయండి అని వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు మరి ఒకటిన్నర సంవత్సరం కింద వాళ్ళు పంతొమ్మిది వందల నలభై రూపాయలు కట్టించుకునేటప్పుడు ఇవేవి చెప్పలేదే వట్టి లాంచ్ ఈవెంట్లో బండిని లాంచ్ చేశారు చూపించారు ఒక సిక్స్ మంత్స్ తర్వాత డెలివరీ చేస్తామన్నారు ఇప్పుడు మీ టూ ఇయర్స్ అయిపో ఇప్పటికి వాళ్ళకి సంబంధించిన డెలివరీస్ అనేవి లేవు కేవలం బెంగళూరులోనూ ఇరవై ముప్పై వెహికల్స్ డెలివరీ చేశారు ఇప్పటికీ వేరే స్టేట్స్ నుండి బుక్ చేసుకున్న వాళ్ళకి డెలివరీస్ అయితే లేవు సో వీళ్ళ విషయాన్ని ఇప్పుడు మనకి చెప్తున్నారు ఇన్ కేసు మీరు సింపుల్ వన్ కి డబ్బులు కట్టాల్సి వస్తే ఐదర్ మీరు సింపుల్ వన్ పర్సన్ విజిట్ చేయండి అంటే ఆ సింపుల్ వన్ కి సంబంధించిన పర్సన్ కలవండి లేదా బండిని టెస్టేట్ చేసేకే మాకు డబ్బులు కట్టండి అని అంటున్నారు దీనికి సంబంధించి త్రీ డేస్ బ్యాక్ ప్రేమ్ కుమార్ అనే ఒక వ్యక్తి మన వీడియో కింద కమెంట్ అయితే పెట్టాడు నాకు హెల్ప్ చేయండి బ్రదర్ సింపుల్ వన్ బుక్ చేసి నాకు డౌన్ పేమెంట్ కట్టమని వాళ్ళు అయితే కాల్ చేశారు నేను బెంగళూరుకి వెళ్ళాను వాళ్ళ ఆఫీస్ విజిట్ చేశాను అది నాకంత ఒరిజినల్ గా అనిపించలేదు ఒక అడ్మిన్ ఆఫీస్ పెట్టుకున్నారు అక్కడ వెహికల్స్ లేవు షోరూమే లేదు అసలు నాకు వాళ్ళని నమ్మబుద్ధి అవ్వట్లేదు వాళ్ళు ఫ్రాడ్ అని అనిపిస్తుంది నేను ఎలాంటి అమౌంట్ అనేది కట్టదలుచుకోలేదు నాకు నా అడ్వాన్స్ పేమెంట్ ఇప్పియండి అని అతను మన దగ్గరకు అయితే రావడం జరిగింది సో ఇనిషియల్ గా ఒక స్టార్ట్అప్ కంపెనీ మంచి ప్రోడక్ట్ వస్తుందని ఇలాంటి కంపెనీస్ ని ఎంకరేజ్ చేస్తే ఇప్పుడు మనమే లాస్ ఏ మనమే బాధపడాల్సిన పరిస్థితులు అయితే వస్తున్నాయి సో నేను అందుకే ఇప్పుడు స్టార్ట్స్ అంతగా ఎంకరేజ్ చేయడానికి ఇష్టపడట్లేదు ఓకే వాళ్ళు ప్రోడక్ట్ వచ్చి ప్రూవ్ చేసుకున్నాక అప్పుడు వాళ్ళ గురించి పాజిటివ్గా చెప్తే చూసే మీకు చెప్పే నాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది ఇలాంటి కంపెనీస్ ని ఇంత ఎంకరేజ్ చేసి ఇప్పుడు మనమే లాస్ అవ్వాల్సిన పరిస్థితులు అయితే వస్తున్నాయి సో ఇప్పటికి నేను చెప్పేది ఒకటే మీరు అడ్వాన్స్ పేమెంట్లు అనేవి ఏ కంపెనీకి చేయకండి షోరూమ్కి వెళ్ళి మాత్రమే మీరు పేమెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఫేక్ వెబ్సైట్స్ లోకి వెళ్ళి మీ డీటెయిల్స్ అయితే ఇవ్వకండి అక్కడ మోసపోకండి చాలా మంది నాకు తెలిసిన వాళ్ళే మోసపోయిన వాళ్ళు ఉన్నారు స్కామర్స్ పని వాళ్ళని తప్పనిలేము వాళ్ళు గూగుల్ కి డబ్బుల్ పే చేస్తారు అలా డబ్బులు పే చేస్తే వాళ్ళ వెబ్సైట్స్ ని గూగుల్ పైన అయితే చూపిస్తుంది సో దానికి మనం ఏం చేయలేము మళ్ళీ దాన్ని రిపోర్ట్ చేస్తే సింపుల్ అని వారు అదే చెప్తున్నారు మీకు ఎలాంటి ఫేక్ వెబ్సైట్స్ అయినా కనిపిస్తే వాళ్ళు ఇచ్చిన మెయిల్ కి వాళ్ళైతే రిపోర్ట్ చేయమంటున్నారు సో ఇది సెకండ్ పారాగ్రాఫ్ యొక్క అర్థం అనమాట ఇక థర్డ్ పారాగ్రాఫ్ లో వాళ్ళు తేల్చి చెప్పేశారు మీరు ఏదైనా ఫేక్ వెబ్సైట్ అంటే సింపుల్ ఎనర్జీకి సంబంధించిన ఫేక్ వెబ్సైట్స్ లో మీరు డబ్బులు పే చేస్తే కనుక సింపుల్ ఎనర్జీ దానికైతే ఎలాంటి బాధ్యత వహించదు సోల్ రెస్పాన్సిబిలిటీ మీదే మేమైతే దానికి రీఫండ్స్ కానీ ఎలాంటి హెల్ప్ కానీ చేయలేమని సింపుల్ ఎనర్జీ అయితే తేల్చి చెప్పడం జరిగింది సో ఇక్కడ నేను ఖచ్చితంగా సింపుల్ ఎనర్జీ అనేది పడతాను ఎందుకంటే ఇప్పుడు ఫేక్ వెబ్సైట్ అని మనం డబ్బులు పే చేశాక ఒక వారానికో పది రోజులకో వాళ్ళు డెలివరీ ఇస్తామని చెప్తారు ఆ టైం లోపు మనకి ఆ డెలివరీ అనేది రాదు ఫేక్ వెబ్సైట్ కి పే చేసామని మనకి అర్థం అయిపోతుంది బట్ ఇది సింపుల్ ఎనర్జీ ఒరిజినల్ వెబ్సైట్ అయినప్పటికీ రెండు సంవత్సరాల నుండి వీరు మన రెండు వేల రూపాయలు అనేది హోల్డ్ చేసుకొని పెట్టుకున్నారు మరి ఇప్పుడు ఫేక్ వెబ్సైట్స్ అని వాళ్ళనాల వీళ్ళనాలి అని ఈ ట్వీట్ కింద మన వాళ్ళు రిప్లైస్ ఎనర్జీని వేసుకుంటున్నారు ఫేక్ వెబ్సైట్స్కి చెల్లించినా కానీ మోసపోయామని బట్ ఇక్కడ సింపుల్ మనకి రెండు వేల రూపాయలు పే చేసి రెండు సంవత్సరాలు అవుతున్నా కానీ ఇయర్ వస్తుంది రేపు వస్తుంది అనే ఒక బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఆ టెన్షన్తో బతకాల్సి వస్తుంది అని చాలా మంది అయితే సింపుల్ వన్ పైన ఫైర్ అవుతున్నారు సో మరి మీ అభిప్రాయం ఏంటి ఫేక్ వెబ్సైట్స్ అవ్వ లేదంటే సింపుల్ వన్ అనే విషయాన్ని ఒకసారి కింద కామెంట్ చేయండి అండ్ ఎంతమంది సింపుల్ మంది ఎలక్ట్రిక్ స్కూటర్ని బుక్ చేసి వెయిట్ చేస్తున్నారు కూడా కింద కామెంట్ చేయండి సో ఈ వీడియోకి ఇంత మరి ఈ చిన్న ఇన్ఫర్మేషన్ ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి ఈ విధాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు గో గ్రీన్ గో ఎలక్ట్రిక్